ఈనాటి వార్త న్యూస్కి స్వాగతం. వివిధ కులాల మతాల సాంప్రదాయాలను గౌరవిస్తూ ప్రైవేట్ పాఠశాల కళాశాలల యాజమాన్యం వారు చదువును కొనసాగించాలని డీఎస్పీ రమాకాంత్ పేర్కొన్నారు. అనంతపురం జిల్లా ధర్మవరం పట్టణ పోలీస్ స్టేషన్లో ప్రైవేట్ పాఠశాలలు కళాశాలలు యాజమాన్యం వారికి ప్రిన్సిపాల్కు సమావేశం నిర్వహించారు. అనంతరం డీఎస్పీ మాట్లాడుతూ కర్ణాటక ఇతర చోట్ల హిజాబ్ వివాదం వస్తోందని వాటికి తావివ్వకుండా విద్యార్థులు తమ సాంప్రదాయ పద్ధతిలో వస్తూ చదువును కొనసాగించేలా చర్యలు చేపట్టాలని తెలిపారు. ప్రైవేట్ యాజమాన్యం వారు సాంప్రదాయ పద్ధతులకు అడ్డు తగలరాదని డీఎస్పీ సూచించారు. సాంప్రదాయ పద్ధతి విషయాల్లో గొడవలు జరిగితే కఠిన చర్యలు తీసుకోబడతాయని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పట్టణ సీఐ కరుణాకర్, పట్టణ ఏఎస్ఐ గౌస్ ఫిరా, బత్తలపల్లి ఎస్ఐ శ్రీహర్ష, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అందరికీ సమాన ప్రాధాన్యత ఇవ్వాలి. ఎవరి మతాన్ని వాళ్ళు గౌరవించుకోవాలి, ఎవరి మత విశ్వాసాలు వాళ్ళు ఎటువంటి ఆటంకం లేకుండా వాళ్ళు నిర్వహించుకోవచ్చు. అలాగే ఇతర మతస్థుల మీద కూడా ఈ ఎవరైతే ఉంటారో వాళ్ళు గౌరవించాలి. వాళ్ళ మనోభావాలు అయితేనేమి, మత సాంప్రదాయానికి సంబంధించి కట్టుబడి అయితేనేమి, వాళ్ళ ఆచార వ్యవహారాలు ఏవైనా కూడా ఇతర మతాల వాళ్ళు అంగీకరించాలి, వాళ్ళకు సహాయంగా ఉండాలి. ఇది మన సెక్యులర్ వ్యవస్థ రాజ్యాంగంలో పొందుపరుచుకున్నది. ఇది ఎవరో బయట వాళ్ళు ఎవరో నలుగురు కలిసి పెట్టుకున్నది కాదు. ఇది రాజ్యాంగం అంటే మనము మనకు ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత మొట్టమొదటి మనకై మనం చేసుకున్న రాజ్యాంగం అది. ఆ రాజ్యాంగంలో ఈ విధంగా సెక్యులర్ స్టేట్ అనేది ఒకటి ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దురదృష్టవశాత్తు ఈ మధ్యకాలంలో కొన్ని చోట్ల ఒక మతానికి సంబంధించి మీరు ఈ కట్టుబొట్టు ధరించరాదు, మీరు ఈ విధంగా ఉండకూడదని కొన్ని కామెంట్లు వచ్చాయి. ఏ మతానికి కూడా మనము వాళ్ళ మత సాంప్రదాయాలని వాళ్ళ ఆచార వ్యవహారాలని కానీ ఆక్షేపించకూడదు. ఎవరి మతాను వాళ్ళ విశ్వాసం ఉంటుంది, వాళ్ళు దాన్ని ఖచ్చితంగా పాటించేదానికి మనము ఫెసిలిటేట్ చేయాలి. ఇతర మతాల వాళ్ళు అది ఏ మతమైనా సరే. కాబట్టి ఈ మన ధర్మవరంలో అన్ని మతాల వాళ్ళు హిందూ ముస్లిం క్రిస్టియన్ అందరూ సోదర భావంతో అందరూ ఉన్నారు. ఇప్పటి వరకు ఎటువంటి సమస్య లేదు. కాకపోతే బయట వేరే ప్రాంతాల్లో ఈ సమస్య గురించి స్కూల్స్లో రాకూడదని చెప్పి ఒక మతం వాళ్ళు వాళ్ళ హిజాబ్ ధరించకూడదని చెప్పి చెప్తున్నట్టు కొన్ని సమాచారం వచ్చినందువల్ల అది మన ధర్మవరంలో ఎటువంటి స్కూల్స్లో ఇటువంటి ఆదేశాలు ఇవ్వడం కానీ ఇటువంటి ఆక్షేపణ చేయడం కానీ నేరం అని చెప్పడానికి మీకు అందరికీ ఇక్కడ పిలిపించి చేయడం జరిగింది. ప్రతి స్కూల్లోనూ ఈ పుడిగట్టులో నేను కూడా భావించాను. ఈ పుడిగట్టుకు సంబంధించినవి హక్కులన్నీ కూడా పండుగ సంతోషంగా జరగాలి అనేది నా ఒక ముఖ్య ఉద్దేశం సార్. సంతోషంగా జరగాలి సార్. మాకు అది సార్, నమస్కారం సార్. పెట్టేసి అలంకరించుకొని ఉదయం కూడా అంతవారి వల్లే అగ్నిగుండంలో తీసుకుంటున్నారు. ఇది ముందు నుంచి జరుగుతుందనే అభిప్రాయము. దీనికి ఇరు వర్గాల వారు కూడా ఒప్పుకోవడం జరిగింది. అయిన తర్వాత నెక్స్ట్ దేవుడు విగ్రహం తీసుకొని చిల్లవారిపల్లికి తీసుకెళ్తారు. సో అది మీరందరూ ఇంతకుముందు చెప్పిన ద్వారా కనుమ వాళ్ళు అక్కడికి తీసుకెళ్తారు. ఒకవేళ కనుమ వాళ్ళు తీసుకోకపోతే నెక్స్ట్ జాడగల్ వాళ్ళు కానీ చిల్లవారి వాళ్ళు అక్కడ ఆ మూడు అంటే మీ కొత్త వాళ్ళు కాకుండా ఎవరైతే ఈ ప్రాసెస్ అంటే ఈ ఫెస్టివల్లో ఉంటున్నారో వాళ్ళే చేయాలి. వాళ్ళు కూడా లేదు, వాళ్ళకి ఇష్టం లేదు, ఆఖరుగా
అంగవాడ వాళ్ళే ఆ గుర్రాలు అనేది తీసుకొని అక్కడ కార్యక్రమం చేస్తారు. ఇది మీరు అందరూ ఒప్పుకున్నది. దీని ప్రకారంగా మీ అందరూ ఒప్పుకున్నారు కాబట్టి మీ యొక్క డిమాండ్ అనుకోవచ్చు, లేదంటే మీ రిక్వెస్ట్ అనుకోవచ్చు, దాని ప్రకారమే మేము చేస్తాము. కార్యక్రమం మాత్రం కంపల్సరీ ఈసారి జరుగుతుంది. దేవుడి కార్యక్రమం మనం అందరూ చూడాలి. దేవుడు మనకి మనము దేవుడికి మనం చేస్తేనే దేవుడు మనకు చేస్తారు. సో అది మీ అన్ని గ్రామాలు ధర్మవాద కాన్షియన్సీ మన రాష్ట్రానికంటే బాగా ఉండాలని మేము మనసారి కోరుకుంటున్నాం. సో దీనికి కట్టుబడి ఉండి మీ అందరూ దీనికి చేస్తారని మనసారా కోరుకుంటున్నాం. మీరు ఎవరైనా మీకు ఉన్నాయో మతము కులము అనే అభిప్రాయం లేకుండా అందరూ కలిసే ఉన్నారు. ఇటువంటి సమయంలో ఈ మధ్య ఒక రెండు మూడు స్కూళ్ళల్లో ఈ విధంగా జరిగిందని చెప్పి మనకు నోటీసులు వచ్చింది. ఆ స్కూళ్లలో వాళ్ళు ఆ వేషధారులు రాకుండా రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి సంఘటన ఇక్కడ జరిగేటువంటి ఆస్కారాలు కానీ ఎక్కడా లేవు. ఎందుకంటే అన్ని మేనేజ్మెంట్ రకరకాల మతాలు వచ్చి అందరూ కూడా ఉన్నారు. ఈ ఊరిలో అందరూ మేనేజ్మెంట్ ఉన్నారు. ఎవరు కూడా అందరూ కలిసి ఆనందంగానే అద్భుతంగా పని చేస్తున్నారు. ముఖ్యంగా కళాశాలలు చాలా విలువలతో కూడుకున్నటువంటి వ్యవస్థలు ఇక్కడ ఏర్పాటు చేశారు. కాబట్టి అలాంటి గడవని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నారు సార్. థ్యాంక్ యూ. నమస్కారం. థ్యాంక్ యూ సీతారామయ్య గారు. అదే ఈయన చెప్పినట్టు అందరూ కూడా మనం మత సామరస్యంతో మెలగాలి. ముఖ్యంగా ఈ